మనమైతే ఇప్పుడు ఇవాళ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. నేను, అన్నయ్య, విత్తనం మొత్తం ముగ్గురు వెళ్తున్నాం. అన్నయ్య వాళ్ళేమో పెట్రోల్ కొట్టించుకుంటా కదా వేరు, నేను ఇక్కడ పక్క దారి. మనం ఎక్కడికన్నా హైదరాబాద్లో బయటికి వెళ్ళామంటే ఈ మాత్రం సెటప్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఈ పనుల్లో కనిపించలేదు. ఇది మన గడప, ఇప్పుడు ఇది మనం తోలాలి. మనమైతే ఇప్పుడు యూనికార్న్ మీదకి వచ్చినమాట. ఈ ఆర్టీఓ బండి తోలి తోలి మళ్ళీ యూనికార్న్ మీద కాదు గేర్ వెహికల్ తోలాలంటే కొంచెం తేడాగా ఉంది. మా వదిన మాత్రం జమ్మని వెళ్తుంది. సడన్గా మధ్యలో వాన స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్లో సగం దూరం వాన పడుతుంటే సగం దూరం ఏమో వాన పడకుండా ఉంది. కాగా బండి అక్కడ పార్క్ చేసి మేము పక్కన ఒక షెడ్లో ఉన్నామన్నమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అన్నమాట. అండ్ ఫైనల్లీ స్వర్ణగిరి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇది ఎంట్రన్స్, కొంచెం అప్పు ఎక్కాలి. అప్పు ఎక్కిన తర్వాత ఇంకా కొన్ని మలుపులు ఉన్నాయి, తిరిగితే స్వర్ణగిరి రీచ్ అయిపోతాం. ఫస్ట్ అసలు టెంపుల్ ఏది లోపల. ఇక్కడైతే అందరూ కాయిన్స్ తగినించు పెడుతున్నారు. అది ఎందుకో ఏంటో తెలియదు కానీ ఒకసారి కనుక్కుందాం. మళ్ళీ తర్వాత మనం కూడా బొట్టుకు చేయదగ్గర ఉంది. అదేనా ఈ మెట్లు ఎక్కుతుంటే తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కుతున్నట్టు అనిపించింది. ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో స్పెషల్ ఎంట్రీలో వెళ్ళిపోయాం మేము. నేను, అన్నయ్య, వదిన. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. మా అన్నయ్య ఏమో మన అయిపోయారా బాబు అనుకున్నారు కానీ మనం ఉన్నాం కదా అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ స్పెషల్ ఎంట్రీ టిక్కెట్లు తీసుకొని వెళ్ళిపోయాం. ఫోన్ అయితే ఎలా లేదు కాబట్టి లోపల టెంపుల్ ఎలా ఉందో చూపించలేకపోయాను. కానీ లోపల మాత్రం టెంపుల్లో చాలా బాగుంది. ఇప్పుడు చూసినా యూట్యూబ్లో, ఆర్ట్లో, రీల్స్లో, షార్ట్స్లో చూడడం తప్పుడు ఎప్పుడే వెళ్ళలేదు. ఫస్ట్ టైం చూసాము. ఇది బాగుంది చాలా అంటే చాలా. తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అంత ఆనందం కలిగింది మనం చూసినప్పుడు. ఇదైతే